वेलकम टू माय शो निजम विद नरेश राय. सो ई मदर्स डे संदर्भंगा मी मुंदुकु ओक स्पेशल गेस्ट नि तीसुकोच्चेसा. एंत स्पेशल अंटे मदर अंटे अलांटि मदर नि तीसुकोच्चानु. सो मनं अम्म गुरिंचि चेप्पुकुंटा उंटां. सो आ अम्म ई रोज मन मुंदुंदि. कानी ईमे एंदुकु स्पेशल अन्नानंटे, सो इप्पुडुन्न अंटे महिळललो अंटे चाला तक्कुव मंदि లైక్ అంటే అబ్బాయిలు చేసే వర్క్ చేయడం అనేది చాలా తక్కువ ఉంది. అలాంటిది తను బైక్ ట్రైనింగ్ ఇస్తూ, సో ఈరోజు తనను చాలామంది మోటివేట్ అవుతుంటారు, తనను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు. సో అదేవిధంగా తను సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు, సోషల్ యాక్టివిటీస్. అండ్ షీఈ్ నన్ అదర్ దెన్ అర్చన. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యా, సో మీ గురించి మాట్లాడుకోవడం కంటే ముందు, సో ఈరోజు మదర్స్ డే స్పెషల్గా మీరు మా స్టూడియోకి వచ్చారు కాబట్టి ఒక్కసారి అంటే మీ అమ్మ గురించి అండ్ మీరు అమ్మగా అనుభవించిన రోజులు కూడా నాకు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఉంది. సో అవి గుర్తు చేసుకొని ఒక్కసారి మీ అనుభవం మాతో పంచుకోండి. మమ్మీ అంటే చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాస్ ప్యాంపర్డ్ అనమాట. నేను మా తమ్ముడే, ఏమడిగినా లేదు కాదు అనకుండా అన్ని ఇప్పించారు. సో అమ్మాయి అని మాత్రం గుర్తుకు చేయలేదు నన్ను. అంటే నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా దే వేర్ లైక్ ఓకే. చిన్నప్పుడు లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏరోస్టెస్, సో వాళ్ళు దానికి కూడా ఓకే అన్నారు. దానికి కావాల్సిన కోర్స్ గురించి లైక్ తెలుసుకొని చేసి నన్ను జాయిన్ చేసి ఫైనలీ ఐ వాజ్ ఇన్ టు ఎయిర్లైన్స్ వర్క్ చేశాను. అండ్ కమింగ్ టు మై కిడ్స్, నేను సేమ్ వే నా పేరెంట్స్ నాకు ఎంత అయితే ఫ్రీడమ్ ఇచ్చారో ఆ ఫ్రీడమ్ని నేను నా కిడ్స్ ఇస్తున్నాను. నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలే. సూపర్. సో వాళ్ళకి ఎప్పుడు నేను ఫీల్ చేయాలన్నమాట, మీరు ఒక గర్ల్, మీరు బాధపడాలి చేయాలి, నో దే షుడ్ బి బోల్డ్. అవును, అందరికీ ఉంటుంది. సి, జెండర్ డిస్క్రిమినేషన్ వచ్చేసరికి అమ్మాయి బాధపడద్దు, అబ్బాయి అయితే స్ట్రాంగ్ ఉండాలి అని అలా కాదు. ఎవరికి ఏది ఉన్నా దే షుడ్ కమ్అట్ ఆఫ్ దట్. ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయాలి, బాధపడాలంటే బాధపడాలి, బట్ నెవర్ ఎవర్ అది లోపల పెట్టుకొని లేదు నేను స్ట్రాంగ్, నేను బోల్డ్, నేను ఉండగలుగుతాను మాత్రం చేయద్దు. అండ్ అంటే మన తల్లిదండ్రులు ముఖ్యంగా అంటే అమ్మతో ఉన్న ఎఫెక్షన్ అనేది, అంటే ఫాదర్తో ఉంటుంది అంత ఎఫెక్షన్ అనేది, అది అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానీ, ఎందుకంటే అమ్మ ఏదైనా వెనుక నుంచి మన ఎలాంటి చెడు పనులు చేసుకొచ్చినా మనం వెనుక వేసుకొస్తూ ఉంటుంది. సో ఆ ధైర్యం ఎప్పుడు మనకు అమ్మది, అమ్మ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో ఏ పనైనా చేయాలని మనం ముందడుగేస్తుంటాం. సో మీ లైఫ్లో, మీ కెరియర్లో కంప్లీట్గా ఒక ఎమోషనల్ గుర్తుండిపోయిన అంటే ఒక స్వీట్ మెమరీస్ అమ్మతోటి? ఎమోషనల్గా నాకు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నేను ఏమడిగా ఇచ్చేసారు. లేదు, ఇప్పుడు సపోజ్ నేను అడిగింది రాంగ్ అంటే మాత్రం మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, కాదు అది నీ వల్ల కాదు, కుదరదు, కాబట్టి దానికి ఒక ఆల్టర్నేట్ అనేది చూసుకో. అంటే ఇట్లా సి, ఎవ్రీ మూమెంట్ ఈజ్ లైక్ ఎమోషనల్ ఫర్ మీ విత్ మై మామ్. నాకు అంటే వాళ్ళు నేను చెప్తున్నా కదా ఇట్లా అమ్మాయి లెక్కనే అని దే నెవర్ ట్రీటెడ్ మీ. సో నాకు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అండి మా మదర్ తోటి. ఎప్పుడు అంటే నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా, వేరే వాళ్ళు నాకు ఎప్పుడైనా నీ వల్ల కాదు అన్నప్పుడు షీ వాజ్ లైక్ బ్యాక్ బోన్ టు మీ, లేదు నీకెందుకు కాదు నీకు అవుతుంది, బట్ ట్రై చేయి, దెర్ ఆర్ వేస్ టు ట్రై, ఏదో ఒక ట్రై చేయి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఓడిపోయావు అనుకో, నెక్స్ట్ దానికి ఒకటి ఏం చేయాలి, ఏం చేస్తే గెలుస్తావు, ట్రై టు థింక్ దట్. అలా తను షీ హాజ్ సపోర్టెడ్ మీ అలాట్, బూస్టెడ్ మీ నేను చెప్పాలంటే నిజంగా కూడా. అమ్మ విషయంలో మీరు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ కెరియర్లో? ఎమోషనల్ అంటే మమ్మీకి లైక్ హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ హ్యావ్ ట్రీటెడ్ రాంగ్ అనమాట. హార్ట్కి ట్రీట్ చేయకుండా దే హ్యావ్ గివెన్ ఆస్తమాకి రిలేటెడ్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ కానివ్వండి. షీ వాజ్ లైక్ ఇంకేంటి అంటే 9 ఇయర్స్ డాడ్ వాజ్ లైక్ బ్యాక్ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్స్. ఇంకా మా మమ్మీ లాస్ట్ మూమెంట్లో డాక్టర్స్ కుదరదు కాదు అన్నారు, తర్వాత వీ హ్యావ్ చేంజ్ ద ట్రీట్మెంట్, చేంజ్ ద డాక్టర్స్, రిక్వెస్టెడ్ దెమ్. ఆ మూమెంట్ చాలా భయం అయిపోయింది నాకు, బికాస్ షీ వాజ్ అంటే ప్రతి విషయంలో నాకు తను ఉండే. తర్వాత అంటే తను ఇలా అయిపోయేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్, బట్ 9 ఇయర్స్ తర్వాత షీ గాట్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్, దాని తర్వాత కోలుకున్నారు బై గాడ్ గ్రేస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, బికాస్ ఆ 9 ఇయర్స్ మూమెంట్ అనేది ఇట్ వాస్ లైక్ నాకు చెప్పలేని ఇది. ఓకే. అండ్ యాజ్ ఏ మదర్గా అంటే మీ అనుభవం, అంటే మీ అంటే పిల్లలకు, మీ కిడ్స్
అమ్మకి మీకున్న అంటే బాండింగ్ కానీ సో అంటే అంటే ఏ విషయంలో మీరు ఎక్కువగా అంటే పిల్లల విషయంలో అంటే మీ పా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ విషయంలో ఎక్కువ ఎమోషనల్ ఏ సిచ్యువేషన్స్లో ఎమోషనల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఏది చేసినా ఏం కష్టపడినా నా పిల్లల గురించి సో ఐ ఆల్వేస్ ప్లాన్ మై షెడ్యూల్ నేను బయట ఎంత బిజీ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ స్పెండ్ విత్ మై కిడ్స్ బికాస్ మళ్ళీ ఆ మూమెంట్స్ రావు ఫ్రమ్ ద డే దే ఆర్ బోర్న్ పెరుగుతున్న కొద్దీ ఆ పాతవన్నీ మెమరీస్గానే ఉండిపోతాయి సో ఎవ్రీ డే ఇస్ ఎ మెమరీ ఫర్ మీ విత్ దెమ్ నేను అంటే నాకు ఎంత కష్టమున్నా ఏమున్నా ఐ బీ విత్ మై కిడ్స్ అట్ ఎండ్ ఆఫ్ ద డే సో వాళ్ళు అరే మా మమ్మీ లేదు మా మమ్మీ లేకుండా నేను చెయ్యలేనేమో అని మాత్రం ఆ ఫీలింగ్ నేను రానివ్వను ఎంత బిజీ ఉన్నా లేదు మమ్మీ కాల్ చేయగానే చేస్తుంది దే ఆర్ యంగ్ బట్ ఓకే మన మమ్మీని ఏ టైంలో అయినా అడగచ్చు అన్న ఇది ఓకే అంటే యాజ్ ఏ మదర్గా ఆ మొదటి రోజు ఆ క్షణం నిజంగా హౌ డు యూ ఫీల్ మీరు మదర్గా అయినప్పుడు అది ఆ ఫీలింగ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ అండి దట్ ఈస్ లైక్ అన్ఎక్స్ప్రెసబుల్ అదేంటి అంటే ఫీల్ కావడం అంతే కానీ వీ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ ఐ కాంట్ ఈవెన్ సే హౌ టు ఎక్స్ప్రెస్ దట్ ఓకే ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మగారికి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారు ఐ ఆల్వేస్ లవ్ హర్ చెప్పడము అంటే నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ తన కడుపులో పుట్టినందుకు ఇంకా హ్యాపీ బికాస్ వాట్ ఐ వాంట్ అంటే నేను ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అని అనుకున్నానో షీ మేడ్ ఇట్ ఫర్ మీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ ఓకే కమింగ్ టు మీ జర్నీ సో ఏంటి అంటే మీలో ఉన్న ఆ మొగ్గరాయుడిని ఒక్కసారి మిమ్మల్ని మొగ్గరాయుడిగా మార్చిన ఆ శిల్పి చక్రవర్తి ఎవరు అసలు ఎందుకు మీరు అజే అంటే బైక్ ట్రైనర్గా మారారు అదే బైకర్గా ఎలా మారారు అసలు ఏంటి అంటే చాలామందికి చాలా రకమైన ఎయిమ్స్ గోల్స్ ఉంటాయి బట్ ఇన్నోవేట్గా మీరు ఇలా ప్లాన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా మీకు స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అట్లా ఎవరున్నారా లేదంటే మీకు మీరుగా మారిపోయారా మిమ్మల్ని ఎవరైనా చెక్కారా ఇలా మారని చెప్పేసి అలా అని ఏం లేదు చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్టు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట డాడీ ఏంటి అంటే హీ యూస్ టు రైడ్ చేతక్ స్కూటర్ నేను నార్మల్గా క్యాజువల్గా అడిగాను నాకు నేర్పిస్తావా చేతక్ బండి అని వెన్ ఐ వాజ్ ఇన్ సిక్స్త్ క్లాస్ డాడీ నేర్పించారు చేతక్ బండి జస్ట్ టైంపాస్కే నేర్చుకున్నా ఏదో నేను ఇలా అయిపోతాను మాత్రం ఎప్పుడు ఇమాజిన్ కూడా చేయలేదు లైక్ డాడీ నేర్పించారు నేర్చేసుకున్న మా కాలనీ మొత్తం ఆ చేతక బండి వేసుకొని తిరుగుతుండే నేను ఓ సిక్స్త్ ఓన్లీ డాడీ కొంచెం పర్టికులర్ రోడ్స్ మీద వెళ్ళని అయిపోతుండే అప్పుడే అంటే రూల్స్ ఫాలో కావాలి యూ షుడ్ బీ ఆన్ ద సేఫ్ సైడ్ అని సో రోడ్స్ కాదు కానీ ఆల్ ద కాలనీస్ ఐ యూస్ టు కవర్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మేము జస్ట్ స్కూటీ అప్పుడు సన్నీ ఫేమస్ సన్నీ స్కూటీ అవన్నీ చాలా ఫేమస్ మేము అవే నడపలేకపోతున్నాం నువ్వు చేతక బండి నడుపుతున్నావు మాకు నేర్పిస్తావు లైక్ మై సీనియర్స్ సరే నేను అంటే ఇట్లా ఏదో ప్రొఫెషనల్గా కాదు యాజ్ ఎ ఫ్రెండ్ టైంపాస్గానే నేర్పించా వాళ్ళకి అండ్ దే లెర్న్ ఇట్ వాళ్ళని చూసి మళ్ళీ నా వేరే ఫ్రెండ్స్ అడిగారు అర్చన నాకు నేర్పిస్తావా నువ్వు అని బికాస్ వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు మాకు చెప్పారు నువ్వు చాలా ఈజీగా నేర్పించావు అని మీకు తెలుసు స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఎట్లుంటుందో ఆల్వేస్ విత్ ఫ్రెండ్స్ సో అలా టైంపాస్గా నేర్పించేస్తాను అయిపోయింది అక్కడికి క్లోజ్ ది చాప్టర్ మళ్ళీ ఎప్పుడు ఎవరికి నేర్పించలేదు ఎప్పుడైనా బైక్స్ కనిపిస్తే మాత్రం ఐ యూస్ టు టేక్ మై ఫ్రెండ్స్ బైక్ అండ్ గో అండ్ చాలామందికి తెలీదు ఐ రైడ్ బైక్ అని చాలా కొద్ది సర్కిల్కే తెలుసు హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఎప్పుడైతే ఫ్రెండ్స్ బైక్ కనిపిస్తుందో ఐ యూస్ టు టేక్ ఇంటర్లో కూడా అంతే ఫ్రెండ్స్ బైక్ తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి దాని తర్వాత వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ మ్యారేజ్ అయిపోయింది నాకు సో నా మ్యారేజ్ తర్వాత ఎంబీఏ కూడా నేను చదువుకొని లైక్ ఐ రోట్ ఎగ్జామ్స్ ఐ వాజ్ లైక్ వెరీ బిజీ విత్ మై ఫ్యామిలీ లైఫ్ నాకు ఇద్దరు పిల్లలు తర్వాత లైక్ ప్రాపర్ 5 to 6 years ఐ వాజ్ లైక్ విత్ ఫ్యామిలీ ఓన్లీ మై కిడ్స్ నా ఫ్యామిలీ నేను మీరు అన్నట్టు ఐ డూ ఎన్జిఓస్ నేను ఎన్జిఓస్కి వెళ్ళడం కానివ్వండి ఫుడ్ డొనేట్ చేస్తుంటా లైక్ పార్టీస్లలో ఫంక్షన్స్లలో లేదు అంటే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఐ గో కలెక్టెడ్ ఎన్జిఓస్ కానివ్వండి ఆర్ఫనేజెస్ కానివ్వండి లేదా స్లమ్స్ అక్కడికి పోయి నేను డొనేట్ చేస్తుంటా ఇలా వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ ద వెహికల్స్ ఓవర్ దేర్ వెహికల్ ఉంది బట్ దే ఆర్ నాట్ డ్రైవింగ్ ఎందుకు నడపడం లేదు అంటే మాకు రాదు ఎంత దూరమైనా నడుచుకొని వెళ్తారు బికాస్ దే కాంట్ అఫోర్డ్ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో సరే నేను నేర్పిస్తే మీరు నేర్చుకుంటారంటే దేట్ వాళ్ళు ఓకే నేర్చుకుంటాం బికాస్ మేము డ్రైవింగ్ స్కూల్స్కి కూడా
మనీ ఫీ పే చేసేంత కెపాసిటీ మాకు లేదు అన్నారు యాజ్ ఇట్స్ ఏ ఆర్ఫనేజ్. సో అలా అని వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశా. దెన్ తర్వాత ఫ్రెండ్స్ అన్నారు వాట్ ఎవర్ యూ డూయింగ్ ఈజ్ అన్ ఆర్ట్, నీ లెక్క బండి ఎవరు నేర్పించలేదు. సో థింక్ అబౌట్ దట్, థింక్ చేసి దాని గురించి నువ్వు హౌ యూ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆలోచించాను, చేశాను. ఐ యూస్ టు టీచ్ గేర్ వెహికల్స్ టు వివిఐపి కిడ్స్. సో ఫస్ట్ గేర్ వెహికల్ ఏంటి మీరు రైడ్ చేసింది? నేను రైడ్ చేసిన చేతక్ కాకుండా RX 100. దాని తర్వాత లైక్ ఎవ్రీథింగ్ ఎన్ఫీల్డ్ అవన్నీ, అంటే ఫ్రెండ్స్ దగ్గర ఏ వెహికల్ ఉంటే అది. అప్పుడు RX 100 చాలా ఫేమస్ కాబట్టి ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ దగ్గర అదే ఉంటుండే. అలా నేర్పిస్తుండే. తర్వాత అనిపించింది ఓకే, ఈ నాన్ గేర్ వెహికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో ఇలానే తెలిసిన సర్కిల్కి కాల్ చేశాను, ఆంటీ నేను ఇలా అనుకుంటున్నా మీరు ఏమంటారు అని. షీ వాజ్ లైక్, అర్చన మేము 3.5 to 4 years నుంచి ఒక లేడీ ట్రైనర్ గురించి వెతుకుతున్నాం, నాకు నిజంగా తెలియదు నువ్వు నేర్పిస్తావని. ఆంటీ నేను కూర్చుంటే గంటలు గంటలు మాట్లాడతాం, బట్ మేము ఎప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. సీరియస్గా నాకు తెలీదు, రేపు మార్నింగ్ నువ్వు వచ్చేయాలి. వెన్ ఐ వెంట్ ఓవర్ ది 50 members స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. అండ్ యూ డోంట్ బిలీవ్, ఇట్స్ లైక్ ఫ్రమ్ 20 years to 68 years వరకు లేడీస్ రెడీగా ఉంటాయి. బికాజ్ నేను చెప్పాను నాకు ఏజ్ మ్యాటర్ కాదు, వాళ్ళకి ఏంటి అంటే నేర్చుకోవాలి అన్న పట్టుదల ఉంటే చాలు, నేను నేర్పిస్తాను. ఐ వాజ్ లైక్ టోటలీ షాక్ వినవేంటి, ఏంటి అంటే ఇంతమంది అంటే నీకు తెలీదు, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, నువ్వు తర్వాత చూడు ఎంతమంది వస్తారో నీ దగ్గర నేర్చుకోవడానికి. ఇది ఎక్కడ? ఇది మా ఇంటి దగ్గర. ఇంటి దగ్గర? యా. సో ఏజ్ వరకు వచ్చారు కంప్లీట్? ఇప్పుడు నేను మ్యాథ్స్ నేర్పించింది అనుకుంటే 78 years. ఓ మై గాడ్. యా, ఇందులో లేడీస్ మొత్తం లేడీస్? కంప్లీట్ లేడీస్. బికాజ్ ఏంటి అంటే ఫ్యామిలీలో ఒక నేర్పించేటప్పుడు భయపెట్టేస్తారు, నువ్వు నడిపేసే, నువ్వు ఇది చేయి, బ్రేక్ వేసే. వాళ్ళు బ్యాక్ కూర్చునేసరికి వాళ్ళకి ఇంకా భయం అవుతుంటుంది వెళ్ళిపోవడం చేయడం. నా దగ్గర ఏంటి అంటే పానిక్ కాకుండా, చాలామందికి పానిక్ అయిపోతుంటారు బండి అనగానే, అలాంటి వాళ్ళు ఫోబిక్ ఉంటుంది, రోడ్ ఫోబిక్, అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు నేర్చుకోవడానికి. సి నార్మల్ పీపుల్కి నేర్పించడానికి నేను కూడా అన్ని, ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ మీకు చూస్తూనే ఉంటారు గల్లీ గల్లీకి 2-3 ఉంటుంది. సో నేను అలానే ఉంటుండే, నేను ఇలా డిఫరెంట్గా నేర్పించడం స్టార్ట్ చేశాను కాబట్టి లైక్ ఐఎమ్ లైక్ టాప్ మోస్ట్ ఇన్ తెలంగాణ. లైక్ 2-వీలర్ డ్రైవింగ్ అనగానే లేడీస్కి అర్చన చిగులపల్లి. సో అందరికి అలా మైండ్లో ఫీడ్ అయిపోయింది. నేను ఎప్పుడు నా హాబీ ఇలా ప్రొఫెషన్ అవుతుందని అనుకోలేదు. సో మై హాబీ బికేమ్ ఐ ప్రొఫెషన్. సో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేసింది? నేను అన్అఫీషియల్గా ఇట్ వాజ్ లైక్ 8 ఇయర్స్. ఎయిట్ ఇయర్స్గా నేను అన్అఫీషియల్గా నేర్పిస్తున్నా, ప్రాపర్ అఫీషియల్గా వచ్చి ఫ్రమ్ 2012 అనుకోండి. ఓకే. సో ప్రాపర్ అఫీషియల్గా అంటే అది కూడా మొత్తం అఫీషియల్ కాదు, మొత్తం అన్అఫీషియల్ కాదు, మళ్ళీ మొత్తం అఫీషియల్గా చూసుకోవాలి అంటే ఇట్స్ లైక్ 2017 నుంచి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ అఫీషియల్. ఓకే. ఇప్పటివరకు ఎంతమందికి నేర్పించి ఉంటారు మీరు? సమ్ థౌజండ్స్ అండి, నో కౌంట్. ఎందుకంటే నా వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్. ఇప్పుడు నేను టీచ్ చేశాను అనుకోండి, ఒక్క వెహికల్ మీద పర్ ఆర్ ఐ టేక్ 5 స్టూడెంట్స్. నేనేంటి అంటే కూర్చోను, ముట్టుకోను, పట్టుకోను, బట్ వెహికల్ నేర్పిస్తాను. ఎన్ని డేస్లో నేర్పిస్తారు? 1 వీక్. ఇప్పుడు మీరు ధైర్యంగా నా దగ్గర వచ్చారనుకోండి, లైక్ ఎనీ లేడీ తను నన్ను బ్లైండ్గా ఫాలో అయితే నాకు 1 అవర్ చాలు వెహికల్ నేర్పించడానికి. బట్ వెహికల్ అంటే అందరికీ భయం ఉంటుంది కాబట్టి ఐ టేక్ ప్రాపర్ 1 వీక్ ఆఫ్ టైం నేర్పించడానికి. ఎవ్రీడే 1 అవర్ 1 వీక్. ఇట్స్ లైక్ టోటలీ ప్రొఫెషనల్ వే ఆఫ్ టీచింగ్. ఫస్ట్ రాగానే వాళ్ళని కూర్చోబెట్టడం కాదు, బేసిక్స్ నేర్పిస్తాం. వెహికల్ అంటే ఏంటి, హౌ టు హ్యాండిల్ ఇట్, తర్వాత సేఫ్టీ, రోడ్ రూల్స్, అవన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ టెల్ హౌ టు హ్యాండిల్ ద వెహికల్. సో వెహికల్ని ఎట్లా హ్యాండిల్ చేయడం, ఎలా స్టార్ట్ చేయడం, కాలనీస్లో ఎలా తిరగడం. మళ్ళీ వాళ్ళు ఏంటి అంటే చాలామంది నా దగ్గరికి రాగానే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోవాలంటారు, బట్ నా ఇంటెన్షన్ మెయిన్ రోడ్ కాదు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే కాలనీస్, సర్వీస్ రోడ్స్, అవి చాలా ఇంపార్టెంట్. కాలనీ టు కాలనీకి మళ్ళీ ఒక చిన్న మెయిన్ రోడ్స్ వస్తుంది, అవి చాలా ఇంపార్టెంట్. మీకు మెయిన్ రోడ్స్ ఏముందండి, ఎక్కడ ఎక్కితే ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ ఆపుతారు, మళ్ళీ ఎక్కడ పోవాలో అక్కడనే వెళ్తారు. ఇట్స్ అన్ స్ట్రెయిట్ రోడ్, ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకేంటి అంటే నేర్చుకున్న వాళ్ళు
కింద పడిపోకుండా నడపాలి టచ్ వుడ్ ఇంతవరకు నేను నేర్పించిన వాళ్ళు ఎవరి కింద పడిపోలేదు యా అండ్ ఇంకొకటి లైక్ మీరు అన్నారు అంటే ప్రీవియస్గా మనకు అంటప్పుడు చేతకు ఇవన్నీ ఉండే సో అప్పుడు మనకు ఈ స్కూటీ యాక్టివల్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో వచ్చాయి కాబట్టి సో ఇప్పుడైతే నాకు తెలిసి ఈజీ అనుకుంటా ఎందుకంటే చాలామంది లేడీస్కి ఇప్పుడు గేర్లు మార్చడం ఏమన్నా లేదు డైరెక్టర్ రేస్ చేయడం బ్రేక్స్ సో ఇప్పుడు అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఈజీ కదా నేర్చుకోవడం కూడా మీరు అన్నట్టు వన్ డేలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి భయం లేకపోతే ఈజీగా వచ్చేస్తుంది యా అండ్ ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే మీ దగ్గర అంటే గేర్ బైక్స్ నేర్చుకోవడానికి ఇష్టపడతారా నార్మల్గా యాక్టివ్ అవి ఇవి నేర్చుకోవడానికి బోత్ అండి లైక్ ఇది ఎంత ఉందో క్రేజ్ దానికి కూడా అంతే ఉంది సో ఇట్స్ లైక్ ఈక్వల్ నేను చెప్పలేను దీనికే ఎక్కువ వస్తున్నారు దానికే తక్కువ వస్తున్నారని బట్ ఏజ్ మ్యాటర్స్ గేర్ వెహికల్ నేర్చుకున్న వాళ్ళందరూ లైక్ 50 బిలో ఉంటారు ఇది మాత్రం అందరు 50 ప్లస్ ఉంటారు ఓకే సో ఏజ్ అక్కడ మ్యాటర్ అవుతుంది అండ్ ఈ వెహికల్ నేర్చుకున్న వాళ్ళందరూ కొంచెం హైఫై పీపుల్ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బుల్లెట్స్ నడపాలి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవ్రీ సండే రైడ్స్కి వెళ్ళాలి అలాంటి వాళ్ళు బాగా వస్తున్నారు నా దగ్గర ఓకే సో బుల్లెట్ నడిపేటప్పుడు అంటే నార్మల్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు అంటే ప్రీ అంటే కంపేరింగ్ టు అదర్ బైక్స్ కానీ యాక్టివ్ స్కూటీస్ కానీ సో బుల్లెట్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది సో దాన్ని హ్యాండిల్ చేయడం నార్మల్గా స్టార్ట్ చేసినాక వెళ్ళేటప్పుడు ఏమనిపించదు బట్ ఎక్కడైనా ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అంత అంటే ఒకేసారి వన్ సైడ్ బ్యాలెన్స్ అయినప్పుడు కాళ్ళ మీద వెయిట్ పడుతుంటుంది కాబట్టి సో మీరు ఎలాంటి అంటే గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి బుల్లెట్ అనే కాదండి చాలామందికి నా దగ్గర వెహికల్ నేర్చుకున్న వాళ్ళకి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి వస్తారు నేను వెయిట్ అంటే హైట్ తక్కువన్నా నేను వెయిట్ చాలా ఎక్కువన్నా నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా వెహికల్ని ఆ మైండ్ సెట్ వస్తారు సార్ సో అది బుల్లెట్ కాదు యాక్టివా కాదు స్కూటీ కాదు ఇట్స్ ఆల్ అవర్ మైండ్ గేమ్ మనం మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అయిపోవాలి ఎనీ వెహికల్ ఈజ్ సేమ్ ఇప్పుడు మీరు స్కూటీ నేర్చుకోండి యాక్టివా కూడా నడపచ్చు బికాస్ అక్కడ మనకు రావాల్సింది ఏంటి వెహికల్ని ఎలా నడపడం అండ్ వెహికల్ని నడపడం ఇంపార్టెంట్ కాదు సడన్గా ఎవరైనా వస్తారు చూడండి దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీరు అన్నప్పుడు ఒకసారి వెయిట్ మొత్తం మన కాళ్ళ మీద పడిపోతుంది స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు సడన్గా ఇట్ డిపెండ్స్ మీరు ఆ స్పీడ్ సడన్గా మీరు స్లో డౌన్ చేశారనుకోండి ఏ వీలైనా అంతే సడన్గా స్టాప్ చేస్తే కింద పడిపోతుంది సో సిచ్యువేషన్ తగ్గట్టు మనం వెహికల్ అనేది ఆపేటట్టు చూసుకోవాలి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది వచ్చి నాకు పర్ఫెక్ట్గా నేర్పించేసారి అంటారు నేను అంటే నేను పర్ఫెక్ట్గా నేర్పిన సి నేను కూడా సమ్ ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నా ఐ విల్ నెవర్ సే ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ రైడర్ అని ఎవ్రీ రైడ్ ఈజ్ ఏ లైక్ లెర్నింగ్ ఫర్ అస్ బికాస్ ప్రతిరోజు సిచ్యువేషన్ సేమ్ ఉండదు సిచ్యువేషన్ తగ్గట్టు బండిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి టర్నింగ్స్ మనం చూసుకోవాలి ఏ టర్నింగ్లో మనం కరెక్ట్ పోతే వెహికల్ మీద మన బరువు పడుతుందో ఎప్పుడైనా సరే ఐ టెల్ మై స్టూడెంట్స్ దట్ ఓన్లీ ఆ వెహికల్ బరువు మన మీద తీసుకోవద్దు మన బరువు కూడా వెహికల్ మీద వేయాలి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే వెహికల్ అనేది ఈజీ అయిపోతుంది నడపడం టర్న్ చేసేటప్పుడు కూడా మీరు షార్ట్ టర్న్ చేసేసారనుకోండి మొత్తం బరువు మన మీద పడి మనం కింద పడిపోతాం ఆల్వేస్ టేక్ ఏ బ్రాడ్ టర్న్ మీరు బ్రాడ్ టర్న్ తీసుకున్నప్పుడు మీకు తిరిగినట్టు తెలియదు వెయిట్ కూడా మన మీద పడదు సో దేర్ ఆర్ లైక్ చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంది ఇప్పుడు నా స్టూడెంట్స్కి కూడా నేను ఎలా చెప్తా అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ ఇట్ వేరీస్ నేను వాళ్ళ మెంటాలిటీ బట్టి నేర్పిస్తా బండి నాట్ లైక్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి కాదు బికాస్ ఇప్పుడు నేను మీకు నేర్పించినట్టు వేరే స్టూడెంట్కి నేర్పించాను అనుకుంటే తను నేర్చుకోలేదు బికాస్ తన ఫియర్స్ వేరే తన వే ఆఫ్ లైక్ డ్రైవింగ్ వేరే సో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఇప్పుడు నా స్టూడెంట్స్ కంటే మీరు ఈ వన్ వీక్ వచ్చారు కదా ఇక్కడితో అయిపోదు మన జర్నీ మీకు ఎప్పుడైనా సరే ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తే జస్ట్ గివ్ మీ ఏ కాల్ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో నేను చెప్తా బికాస్ ఐ హావ్ సీన్ దేమ్ వాళ్ళు ఎలా నడుపుతారో ఎలా ఎలా టర్న్స్ తీసుకుంటారో బండిని ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలుసు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈ మైండ్ తోటే మనం బండిని నడపాలి మన హైట్ వెయిట్ తోటే సంబంధం లేదు అండ్ ఇంకోటి ఈ అంటే ఈ మీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు బైక్ రైడ్ చేస్తున్న సమయంలో కానివ్వండి అండ్ మీరు మీ స్టూడెంట్స్కి అంటే నేర్పించే ట్రైనింగ్ ఇచ్చే టైంలో కానివ్వండి ఎప్పుడైనా డేంజరస్ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనాయా ఏమైనా ప్రమాదకరమైన సంఘటనలు జరగడం కానీ యా ఇప్పుడు అందరూ నాకు నా స్టూడెంట్స్ ఏంటి అంటే చిన్న చిన్న రీజన్స్ చెప్తారు యూ డోంట్ బిలీవ్ మై టూ లెగ్స్ ఆర్ లైక్ విత్ ఫుల్ ఆఫ్ రాత్స్ ఓకే ఒకటేమో ఇంట్లోనే పడిపోయా ఐ వాజ్ లైక్ అంటే స్టెప్స్ దిగుతుంటే పడిపోయాను
నా లెఫ్ట్ పాదం మొత్తం వెనకాల తిరిగిపోయి బోన్ అనేది బయటకు వచ్చేసింది. సో ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ రాట్ మై లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ కూడా లైక్ సడన్గా ఆటో వచ్చేసరికి హీ డిడెంట్ స్టాప్. ఆయన వెళ్ళిపోయింటే నేను వెళ్ళిపోతుండే. ఆయన వెళ్ళిపోతుడు అనుకుని నేను వెళ్తుంటే సడన్గా బ్రేక్ వేసేసాడు. ఇట్ వాజ్ అన్ ఎంప్టీ రోడ్. ఆటో వల్ల నా రైట్ లెగ్ మొత్తం ఇట్లా టూ పార్ట్స్ అయిపోయింది. విత్ నా రైట్ లెగ్ మొత్తం బటన్స్ తోటి హోల్డ్ అయి ఉంది. చాలామందికి తెలీదు. ది ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ మెనీ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ మై లెగ్స్. నాకు డాక్టర్ ఒకటే చెప్పారు, నువ్వు ఇంకెప్పుడు బైక్ కార్ ఏమి ముట్టద్దు నడపద్దు అని. నేను డాక్టర్కి ఇస్తాను చెప్పా, బట్ ఆఫ్టర్ రికవర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ముట్టింది బైకే. బికాస్ విదౌట్ బైక్ విదౌట్ కార్ ఐ కాన్ బీ. నాకు అది ఏంటి అంటే నా హ్యాండ్స్ లెగ్స్ లెక్క నేను హ్యాండిక్యాప్ అయిపోతాను నా దగ్గర కార్ కానీ బైక్ కానీ లేకపోతే. బికాస్ పొద్దున్న లేస్తే రాత్రి వరకు నా పని మొత్తం దాంతోటే ఉంటుంది. నాకు అందరు చిన్న చిన్న రీజన్స్ చెప్తారు, సిల్లీ రీజన్స్ చెప్తారు. డాక్టర్ నాకు క్లియర్గా చెప్పారు ఇంకొకసారి ఏమైనా పడిపోతే, బికాస్ ఐ వామ్ మేజర్ ఆపరేషన్స్ అయింది టూ లెగ్స్కి, నెక్స్ట్ టైం నేనేమైనా ఇఫ్ ఐ గెట్ హర్ట్ టు మై లెగ్స్ ఐ విల్ బీ లైక్ లైఫ్ లాంగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్. సో మీకు అంటే అంత పెద్ద ప్రమాదం ఎట్లా జరిగింది అది? నేను చెప్పా కదా లైక్ నార్మల్ ఖాళీ రోడ్ ఉండే ఆటో ఇట్ టుక్ ఏ టర్న్. ఆ ఆటో వెళ్ళిపోవాలి, వాడు ఏం చేశాడు టర్న్ చేసి సడన్ బ్రేక్ వేసి ఆపేశాడు. అండ్ యూ డోంట్ బిలీవ్ నా యాక్టివ్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రాసుకొని వెళ్ళింది. అండ్ నేను 1 కిలోమీటర్ యా ఐ వాజ్ ఆన్ యాక్టివ్. అంటే మీరు అంత స్పీడ్ ఉన్నారు? ఇట్ వాజ్ లైక్ నార్మల్ స్పీడ్, ఐ వాజ్ ఆన్ 60 స్పీడ్. ఆ ఆటో సడన్ బ్రేక్ వేసేసరికి కంట్రోల్ కాలేదు వెహికల్. ఆ ఆటో వెళ్ళిపోయింటే నేను క్యాజువల్గా వెళ్ళిపోతుండే. ఆ ఆటో వల్ల నాకు ఇంత డిస్టర్బెన్స్ అయింది. సో కంప్లీట్ పడిపోయి ఇట్లా రోడ్ పైన రాకుండా యూ కెన్ సీ ఆల్ ద మార్క్స్ ఆన్ మై లెగ్స్ ఎవ్రీథింగ్. సో అది ఇట్లా మొత్తం నన్ను గుంజుకొని వెళ్ళిపోయింది. నేను అదే అంట బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరే ఇప్పుడు నేను పడిపోయా డాక్టర్ అన్నాడు, ఆ భయం నేను పెట్టుకుని ఉంటే నేను ఎప్పటికీ బండి ముట్టాను. సో కంప్లీట్ అది జరిగినప్పుడే మీ కాల్ టూ పార్ట్స్ అయిపోయింది? కంప్లీట్. అండ్ యూ డోంట్ బిలీవ్ నా డ్రెస్ చినగలేదు అండ్ ఒక బ్లీడింగ్ చుక్క కూడా లేదు రైట్ లెగ్ నుంచి, బట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్స్ లైక్ టోటలీ క్రష్డ్ టోటలీ. సో ఆ టైంలో మీరు వెంటనే బండి లేపుకొని మళ్ళీ నేనే వచ్చా? వచ్చేసారా? ఎవరన్నా హెల్ప్ చేస్తారు? ఎవరు రాలేదు అక్కడ, ఎవరు లేరు కూడా హెల్ప్ చేయడానికి. ఎవరు లేరు, ఆటో వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. వెన్ ఐ వాజ్ వాకింగ్ నేను కింద పడిపోతున్నా, నాకు అప్పుడే అర్థమైపోయింది వాడికి భయం అయిపోయింది. మళ్ళీ ఆయన పైన ఏమైనా కేసు, బికాస్ హీ హాజ్ సీన్ ద సిచ్యువేషన్ అది చాలా ఘోరంగా ఉండే. నా అంటే నేను నడవలేకపోతున్నా, నేను ఒక అడుగు వేస్తే వెన్ ఐఎమ్ పుట్టింగ్ వెయిట్ ఆన్ మై రైట్ లెగ్ కింద పడిపోతున్నా. పక్కన ఎవరు వచ్చి లేపి? నో వన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఐ టుక్ ఒక డీప్ బ్రెత్ తీసుకున్నా, పుంటుకుంటా నేను నడుచుకొని వెళ్ళి నా వెహికల్ నేను లేపాను. మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయా. దేనికంది భయపడాలి? ప్రాణం ఉన్నంత వరకు భయపడద్దు. సీ దట్ ఈస్ మై మోటో. ఇప్పుడు భయపడ్డాం అనుకోండి, భయపెట్టిస్తూనే ఉంటుంది. చాలామంది అన్నారు అంతే అయిపోయింది ఇంకా యూ విల్ బీ లైక్ లైఫ్ లాంగ్ ఫిజికల్. ఐ వాజ్ లైక్ 6 మంత్స్ బెడ్ రిడ్ 6 మంత్స్. 1 ఇయర్ అనుకోవచ్చు అండి టూ లెగ్స్ కలుపుకొని. ఐ వాజ్ లైక్ టోటలీ. సో నడవలేదు అప్పటి వరకు? నడుస్తామన్నా ఇట్ వాజ్ లైక్ టోటలీ ఆపరేటెడ్ కదా లెగ్స్. సిమెంట్ పట్టీలు ఉండే, యూ కాంట్ ఈవెన్ లిఫ్ట్ యువర్ లెగ్. ఒకరు హెల్ప్ లేకుండా లేవలేము కూడా అలాంటి సిచ్యువేషన్. సో రెండు కాళ్ళకి ప్రాబ్లం అయింది. యా ఇప్పుడు నా లెఫ్ట్ లెగ్లో మొత్తం రాడ్స్ ఉంటుంది, రాడ్స్ ప్లేట్స్ స్క్రూస్. అండ్ నా రైట్ లెగ్లో మొత్తం బటన్స్ అండ్ స్మాల్ స్క్రూస్ ఉంటుంది. ఇప్పుడు ఆ బటన్ స్క్రూస్ విడిపోయింది అంటే కాలు మొత్తం డివైడ్ అయిపోతుంది. నీ తోటి ఇప్పుడు సపోర్ట్ చేశారు ఆ నీకి, లైక్ దే హ్యావ్ డన్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ ఆపరేషన్స్. చాలా కాంప్లికేటెడ్, చాలా అదే అంట భయపడదు, దేనికి భయపడాలి. సో ఇంత జరిగినాక కూడా మీరు అంటే మళ్ళీ ఎక్కడ అంటే మీరు ఏదైతే మీరు మీ ఎయిమ్స్ గోల్స్ అంటే నేను మళ్ళీ బైకర్గానే మళ్ళీ నేను అందరికి ట్రైనింగ్ ఇవ్వాలి బైకర్గానే ఉండిపోవాలి. సో ఇదంతా మళ్ళీ మీరు స్టార్ట్ చేసినప్పుడు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ అంటే వాళ్ళు భయపడలేదా, వాళ్ళు వద్దు అని చెప్పలేదా, అసలు ఏంటి? సీ అందరికీ భయం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పారు. ఇంకా నా పైన ఉంటుంది అది. దే నో లైక్ ఐ లవ్. సో ఇది బిఫోర్ మ్యారేజ్ కాకుండా? లేదు మ్యారేజ్ తర్వాతనే ఇది జరిగింది. యా ఆఫ్టర్ మ్యారేజ్ అన్న? ఆఫ్టర్ మ్యారేజ్. మై గాడ్. సో దాని బిఫోర్ కిడ్స్కి ఇట్లా ఉండేనా?
అంటే లెఫ్ట్ లెగ్ అయినప్పుడు కిడ్స్ లేకుండే, రైట్ లెగ్ అయినప్పుడు ఐ హ్యాడ్ టూ కిడ్స్. ఓకే, సో మరి ఎలా పిల్లలతో ఎంత ఎలా బ్యాలెన్స్ చేశారు మరి? మా హస్బెండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉన్నా. సంతోష్. సంతోష్, నిజంగా సంతోష్ గారు యు ఆర్ వెరీ గ్రేట్. నిజంగా అంత పెద్ద ప్రమాదం జరిగినాక కూడా మీరు లైక్ మీ వైఫ్కి ఇంత సపోర్ట్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. అంటే మళ్ళీ అంటే ఎక్కడ మీరు అంటే మీ ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ మీ యథావిధిగా మళ్ళీ అదే స్టెప్ తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఎంతోమందికి ట్రైన్అప్ చేశారంటే రియల్లీ గ్రేట్. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకేమైనా జరిగాయా? లేదు, మీ స్టూడెంట్స్ కి నేర్పిస్తున్న సమయంలో చెప్పా కదా టచ్ నా స్టూడెంట్స్ కి నేను వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగలే. వాళ్ళకి జరిగింది అనుకోండి మళ్ళీ బండి ముట్టారు. సో నేను అందుకే నాకు అంటే మీరు అన్నట్టు నా స్టూడెంట్స్ చాలా మంది యాక్సిడెంట్స్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ తోటి నేర్చుకోను, వాళ్ళ బ్రదర్స్ తోటి నేర్చుకోను, వేరే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోను. వాళ్ళు ఎప్పుడైతే సొంతంగా నడపడం స్టార్ట్ చేశారో గేట్కి గుద్దేయడం, గోడకి గుద్దేయడం, నా గురించి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చేతులు కూడా వదిలేసి మరీ నడుపుతారు, అంత ఇదైపోయారు వాళ్ళు. అండ్ మీరు ఇంతకుముందు అన్నారు అంటే 70s, 50s, 40s, 70s, 80s మీరు అంటే వాళ్ళకి ట్రైన్అప్ ఇస్తున్నప్పుడు నిజంగా అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది అంటే సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు రైట్ చేస్తున్నప్పుడు కూడా. సో ఇదంతా ఎలా ఉంటుంటుంది అంటే అంటే మీరు పెద్దవాళ్ళకంటే అంటే ఆంటీస్కి నేర్పించేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఫన్నీగా ఉండే నిజంగా ఆ టైంలో మీరు వాళ్ళకి ఎలా గైడెన్స్ చేస్తూ అంటే పెద్దవాళ్ళకి నేర్పించేటప్పుడు ఎంతైనా మనకు కూడా కొంచెం అంటే ఎక్కడ కింద పడిపోతారో ఏంటనే భయం అనేది ఉంటుంది. నా విషయం వచ్చేసరికి ఏంటి అంటే వన్స్ దే హ్యావ్ పేడ్ ద ఫీజ్ వాళ్ళ నా స్టూడెంట్, వాళ్ళు ఎంత పెద్ద ఏజ్ అయినా సరే దే విల్ కాల్ మీ మ్యామ్ ఓన్లీ. నన్ను అర్చన అని కూడా పిలవరు, నన్ను మ్యామ్ అనే పిలుస్తారు. అండ్ మీరు అన్నట్టు ఆ 50, 60 వాళ్ళు ఎలా వస్తారు తెలుసా? కార్లలో వస్తారు, వాళ్ళ డ్రైవర్లు దింపుతారు బండి నేర్చుకోవడానికి, లేదా వాళ్ళ అబ్బాయిలు, లేదా వాళ్ళ కోడళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్యాషన్, ఏదో మొత్తం బండిల మీద తిరగాలని కాదు, కాలనీల బ్యాంకుకి వెళ్ళడము, చిన్న షాపింగ్కో, లేదు కాలనీస్ లోపల కిట్టీ పార్టీస్కో, వాళ్ళకు ఒక చిన్న కోరిక. ఆ కోరిక నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు. సి అది మాత్రం నాకు ఫన్గా లేకుండే నాకేంటి అంటే వాళ్ళు ఇంకా నన్ను ఇన్స్పైర్ చేశారు. అంటే మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, యూ షుడ్ లైక్ టీచ్ దెమ్ అన్న టైప్లో. నేను నాకు చాలా ప్రాబ్లమ్ కాలేజ్ స్టూడెంట్స్తో అయింది. వాళ్ళు ఏంటి అంటే ఈజీగా తీసేసుకుంటుండే కొన్ని విషయాలు. నా దగ్గర ఏంటి అంటే వెన్ యూఆర్ కమింగ్ టు లెర్న్ రావాలి, నేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి. బికాజ్ నేను నా ఫ్యామిలీ మొత్తం వదిలేసి ఐఎమ్ కమింగ్ హియర్ టు టీచ్. చాలామంది అంటారు అది నీ బిజినెస్ అని, కరెక్టే. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ దగ్గర నాకు టైం అటు ఇటు అయిందనుకోండి, నా షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుంది. సో నాకు ఎవ్రీ స్లాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి నేను ఫుల్ ఫ్లెచ్ చెప్తాను. ఇప్పుడు నేను మీతో ఇంత మాట్లాడుతున్నా కదా, అదే ఒక్కసారి మీరు నాతోటి వెహికల్తో ఉంటే ఐ విల్ నాట్ ఈవెన్ టాక్. నాకు కావాల్సింది బండి నేర్చుకొని వెళ్ళడం. సో వాళ్ళు నాతోటి ఫన్ ఏం చేయరు నేర్చుకున్నంత వరకు. దే విల్ బి లైక్ వెరీ మచ్ అంటే చాలా భయపడతారు నాకు. అలానే ఉండాలి. సి భయం అంటే నా కోపం కాదు, ఇట్స్ లైక్ ద యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ దేర్. నేను ఫన్ చేసుకొని ఉన్నాను అనుకోండి, నన్ను లైట్ తీసుకుంటారు వాళ్ళు. ఆ ఏముంది, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఎలా చెప్తానో అలానే నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెప్తారు, అరే నాకు రావడం లేదు, నాకు ఇంకేదన్నా చెప్పండి, ఇంకా వేరే విధంగా చెప్పండి నేర్చుకోవడానికి, బట్ ఎండ్ ఆఫ్ ద వీక్ నాకు బండి రావాలి. ఓకే, సో నిజం అంటే ఆంటీస్కి నార్మల్గా బుల్లెట్ ఇవి కూడా మీరు నేర్పిస్తుంటారా? ఓన్లీ స్కూటీ యాక్టివ్కేనా? చాలా మందికి వెహికల్స్ ఆల్రెడీ వచ్చు. వాళ్ళు ఏంటి అంటే, లేదు అర్చన మా హస్బెండ్స్ ఏంటంటే ఆల్రెడీ బైకర్స్, వాళ్ళు వెళ్తుంటారు, నాకు వాళ్ళతో వెళ్ళాలి అని ఉంటుంది, సో టీచ్ చేస్తారా అని. అది ఏంటి అంటే చాలా కొంతమంది అండి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్యాషన్తో వస్తారు. కొంతమంది ఏంటి అంటే మా ఇంట్లో వెహికల్ ఉంది, అంటే మిమ్మల్ని చూసి మాకు కూడా నడపాలని ఉంది, మేము నేర్చుకుంటామని. అలా ఇది చూసి ఫస్ట్ నేను నమ్మలేకపోయా. నాకు లైక్ చెన్నై, ఢిల్లీ, లైక్ ముంబై అనుకుంటా, ఐ గాట్ కాల్స్, మ్యామ్ మేము హైదరాబాద్కి పని మీద వస్తున్నాం, ఈ డేస్ మాకు బ్లాక్ చేయండి, వీ విల్ పే ద ఫీజ్, మేము మీ దగ్గరనే నేర్చుకొని వెళ్ళాలి అని. ఐ వాజ్ లైక్ టోటలీ షాక్. లేదు ఇట్లా మీ గురించి మా ఫ్రెండ్స్ చెప్పారు, మేము నేర్చుకుంటే మీ దగ్గరనే నేర్చుకోవాలనుకుంటున్నాము.
అది నాకు ఇంకా ఇన్స్పైర్ అయింది. ఓకే, ఐఎమ్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ లైక్ గే బైక్సే నేర్చుకుని వెళ్ళారు. ఓకే, జనరల్గా అంటే ఫీ ఎలా తీసుకుంటారు అంటే బైక్ పర్టికులర్ బైక్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఈ ఫీ అని ఉంటుందా, అంత అందరికి ఈక్వల్గానే ఉంటుందా ఫీస్? లేదండి, ఇట్స్ గేర్ బైక్కి వేరే ఉంటుంది, నార్మల్ నాన్ గేర్కి వేరే ఉంటుంది. ఇఫ్ దే గెట్ దేర్ ఓన్ వెహికల్ మళ్ళీ ఫీజ్ వేరే ఉంటుంది. అట్లా కూడా ఇప్పుడు బైక్ మీరు కూడా ప్రొవైడ్ చేస్తారు? బైక్స్ నేనే ప్రొవైడ్ చేస్తా. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లు ఏంటి అంటే ప్రతిసారి వెహికల్కి నేను శానిటైజేషన్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఎ వెహికల్, శానిటైజేషన్ వన్ ఆర్ ట్వైస్ చేయొచ్చు, బట్ ఎవ్రీ అవర్కి చేయాలంటే ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తానంటే గెట్ యువర్ బైక్ ఐ టీచ్ యూ. కొన్ని అంటే గ్రూప్ బుకింగ్స్ ఉంటుంది, కార్పొరేట్ బుకింగ్స్ ఉంటుంది, కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మీకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుంది, సో వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది నాకు దగ్గర ఏంటి అంటే సర్వెంట్స్ కూడా అలా వస్తుంటారు అన్నమాట. అమ్మ మేము వంట పని చేస్తాము, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే మాకు వెళ్ళడానికి కాదు, మీరు మాకు నేర్పిస్తారా అంటే సమ్టైమ్స్ ఫ్రీగా నేర్పిస్తుంటారు, సమ్టైమ్స్ లేదు మ్యామ్ అంటే వాళ్ళే చెప్తారు, లేదు మేము ఫీజు కట్టడానికి రెడీ ఉన్నాము అంటే నేనేమన్నా లేదు మా వల్ల కాదు అంటే అట్లాంటి వారికి నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఇంకా కొంతమంది ఏంటి అంటే మీ దగ్గరనే మేము అంటే ట్రైనర్ లెక్క ఉండాలనుకుంటే మాత్రం ఆ ట్రైనర్స్కి కంప్లీట్లీ ఫ్రీ, ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొఫెషనల్ వేగా బండి ఎలా నేర్పించాలో నేర్పించి నా కిందనే హైర్ చేసుకుంటారు ట్రైనర్ లెక్క. సో దట్ వాళ్ళు ఏంటి అంటే దే లోన్ పే ద ఫీజ్, దే విల్ స్టార్ట్ లైక్ గెట్టింగ్ మనీ. నార్మల్గా ఫీజ్ ఎలా ఉంటుంది అండ్ కండిషన్ ఎంత స్టార్టింగ్ ఫీ? ఇట్ డిపెండ్స్ అండి, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎన్జిఓస్ అన్ని. ఎంత 800 రూపీస్ ఆర్ 2000? ఇట్స్ లైక్ 2000 ప్లస్ ఏ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అండ్ బుల్లెట్ కి అండ్ నార్మల్గా ఇప్పుడు RX 100 బైక్స్ కానీ ప్యాషన్ బైక్స్ కానీ వీటికి కూడా. నో, గేర్ బైక్స్ అన్ని ఒకటే. ఒకటే? యా, గేర్ బైక్స్ అన్ని ఒకటే, నాన్ గేర్ వచ్చి లైక్ ఇట్ విల్ బి లైక్ 2+. ఓకే, ఎందుకంటే నేనేంటి అంటే నాకు బ్రోకరేజ్ ఉండద్దు మధ్యలో ఫర్ లైసెన్స్. వీళ్ళు నేర్చుకున్న టైంలో లైక్ ఫస్ట్ 2 డేస్ నేను బండి గురించి చెప్పినప్పుడే చెప్పేస్తాను. లెర్నింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసేయండి, మీకు ఏమవుతుంది అంటే మీరు బండి 1 మంత్ లోపల నేర్చుకునే వరకు మీకు పర్మనెంట్ లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. సో దట్ దే షుడ్ అప్లై ఇట్ డైరెక్ట్లీ. ఇప్పుడు బ్రోకరేజ్ ఎందుకు మనకు మధ్యలో, మనకు అన్నీ తెలిసినప్పుడు. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటి అంటే వాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుంటారు, వాళ్ళకి ఆల్రెడీ కార్తో పాటు 2-వీలర్ లైసెన్స్ కూడా ఉంటుంది, కానీ 2-వీలర్ రాదు. అలాంటి వాళ్ళకి నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఓన్లీ మీరు బైక్ అయినా కార్ కూడా నేర్పిస్తారు? యా, కార్ నేర్పిస్తా కానీ తెలిసిన వాళ్ళకి మాత్రమే అండ్ వాళ్ళ కార్ లోపలనే, బికాస్ నా కార్లో నేర్చుకొని మళ్ళీ కార్ టు కార్ అగైన్ ఇట్ డిఫర్స్. కొన్ని ఆటో గేర్ నార్మల్ గేర్ కార్లనే మళ్ళీ డిఫర్ అవుతుంటుంది, మళ్ళీ పెద్ద కార్లు చిన్న చిన్నవి. సో నేను అదే అంటా, గెట్ యువర్ కార్ ఐ విల్ టీచ్ ఇన్ దట్. సో కార్ తెలిసిన వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేయలే, ఎందుకంటే నా స్టూడెంట్స్ అందరు కూడా మీ దగ్గర ఇంత మంచిగా 2-వీలర్ నేర్చుకున్నాం, ప్లీజ్ మా పేరు కార్లకు కూడా రాసేసుకోండి. ఇట్స్ హ్యూజ్, నాకు తెలిసి ఒక సగం బుక్ వాళ్ళ నేమ్స్తోటే ఉంది కార్ లిస్ట్లో. ఇంకా నేను కార్ అయితే స్టార్ట్ చేయలేదు ప్రొఫెషనల్గా. కాలేజ్ టైంలో కానివ్వండి, స్కూలింగ్లో కానివ్వండి, మీరు బండి వేసుకుని వస్తుంటే, బుల్లెట్ వేసుకుని వస్తుంటే, ఏ బుల్లెట్ రాని వస్తుందిరా అనేటల్లా ఇలాంటి కామెంట్స్ ఇప్పటికీ అది ఇప్పటికీ నేను పోతుంటే లైక్ పీపుల్ గో అండ్ స్టాప్ అండ్ టర్న్ వెనకాల తిరిగి మరి చూస్తారు, మీరు నమ్మరు. మా ఆయన నాకు పింక్ కలర్ హెల్మెట్ ఇప్పించారు, నేను ఎందుకంటే కనీసం నేను అమ్మాయిలకు గుర్తుపడతారు అని. సో ఇప్పటికీ దట్ ఈస్ లైక్ హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే మేము నడుపుతుంటే కావాలని కట్టు కొట్టుకొని పోతారు, అరే అదేం నడుపుతుంది బుల్లెట్ అని. అలాంటి వాళ్ళు నేను సచ్చిన వదలను, నేను వాళ్ళకి కట్టుకొట్టి మరీ చూపిస్తాను ఎలా కొట్టాలో. బికాస్ వాళ్ళు ఏమని, అమ్మాయి నడుపుతుంది అనేసరికి ఇంకా ఆటలు ఆడతారు వెహికల్స్ మీద. నాట్ ఎవ్రీ వన్, కొంతమంది ఏంటి అంటే మ్యామ్ మీతో మేము ఫోటో దిగచ్చా అంటే మీరు ఈ బైక్ నడుపుతున్నారు ఆ బైక్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొత్త బైక్స్ కొంటే ఫస్ట్ నాకు కాల్ చేస్తారు, కొత్త బైక్ వచ్చింది, యూ వాంట్ టు డూ ఏ టెస్ట్ డ్రైవ్ నాకు. అలా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది దే ఆర్ ఇన్ టు దిస్ ఓన్లీ బైక్స్, ఇంకా ఇది వాళ్ళు ఏ కొత్త బైక్ వచ్చినా ఫస్ట్ నాకు కాల్ చేస్తారనమాట, నడుపుతావా నువ్వు అని. సో అలా అలా అట్లాంటి బండ్లు నడిపేటప్పుడు ద అదర్ పర్సన్స్, అమ్మ మేమే అంత హెవీ వెహికల్ని ముట్టలేము, మీరు ఎలా నడిపారు? సో ఇది రోడ్ మీద ఈ గేర్ బైక్లు వేసుకొని పోయినప్పుడు వీ హ్యావ్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ థింగ్స్ రెండు ఉంటుంది. సో యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఇంక ఎలాంటి పనులు చేస్తారు ఏంటి?
నాది వచ్చేసరికి ఐ టోల్డ్ యూ, మేము ఫంక్షన్ హాల్స్లలో ఫుడ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎన్జిఓస్కి ఇవ్వడం. నేనేంటి అంటే ఐ కీప్ ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ ద డోనర్ యాజ్ వెల్ యాజ్ ద రిసీవర్. నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను. అందరికి ఏంటి అంటే నా పైన చాలా నమ్మకం, అరే అర్చనకు ఫోన్ చేస్తే తను మనకు ప్రాపర్ సోర్స్ను చూపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనము మనకు ఎన్నో బాధలు ఉంటుంది, ఆ బాధలతోటే మనం ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటాం. సో చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఈ అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నా, ఆ అమౌంట్ కరెక్ట్ వేలో వాళ్ళకి రిసీవ్ అయిందో లేదో వీళ్ళకి తెలీదు, యూనో ఎన్జిఓస్ అని ఎలా నడుస్తుందో. సో నేనేంటి అంటే ఇట్లా జస్ట్ వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తాం, ఇట్స్ అప్ టు దెమ్. ఇచ్చినందుకు వీళ్ళు హ్యాపీ ఉంటారు, రిసీవ్ చేసుకున్నందుకు వాళ్ళు హ్యాపీ ఉంటారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటుంది, ఎన్జిఓస్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు మ్యామ్ మాకు రిక్వైర్మెంట్స్ ఉంది, మీరు ఏమైనా చేయగలుగుతారా. అది ఐ డోంట్ సే నేను చెయ్యాలని, బట్ నేను గుర్తు పెట్టుకుంటా ఎప్పుడైనా ఎవరైనా డోనర్ ఉంటే నాకు ఇలా అడిగారు మీరు చేయగలుగుతారా అని నేను వాళ్ళని అడుగుతాను. వెన్ దే ఆర్ రెడీ మీరు మాట్లాడుకోండి. బికాజ్ ఇప్పుడు ఒకటి అడిగినరు, ఇఫ్ హీ సీస్ ద సేమ్ థింగ్, అరే నేను మొత్తం నేనే చేపించచ్చు కదా అన్న ఫీలింగ్ వీళ్ళకు కూడా వస్తుంది. సో ఐ కనెక్ట్ ద పీపుల్ లైక్ దట్. యా, అండ్ జనరల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా మనం చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఒక అమ్మాయి అంటే బుల్లెట్, ఆర్ఎక్స్ అన్నాడు, అలాంటి బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని అబ్బాయిలు చేయించడం కానీ, వచ్చి మిమ్మల్ని ఆట పట్టేయడం కానీ ఇలాంటివి జరిగినాయా? ఒకవేళ జరిగితే ఆ టైంలో మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఎవరు పెట్టుకోరు, టు బి ఫ్రాంక్, ఎందుకంటే నేను శాంతంగా ఉంటేనే మంచిని. ఇఫ్ దే సీ ద అదర్ సైడ్ ఆఫ్ మీ, దే కాంట్ ఈవెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు కోపం చాలా ఎక్కువ, అది నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకుంటా, సిచ్యువేషన్స్ బట్టి బయటపడుతుంటుంది. అలా నన్ను కట్టుకొట్టి నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తే మాత్రం వన్ ఇంకా లక్ బ్యాడ్ ఆ రోజు మాత్రం, బికాజ్ ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. వాళ్ళకి మంచి వాళ్ళని ఎంత చక్కగా చేయాలో అంత చక్కగా చేసి ఇంటికి పంపిస్తాను. బికాస్ దట్ ఈస్ రాంగ్ వే. నా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తా, మీరు బండి మీద వెళ్ళినప్పుడు ఎవరైనా హారిన్ కొట్టినా, మీకు ఇట్లా కట్స్ కొట్టినా, చేసి చేసినా ఏడవకండి. ఆ టైంలో ఏడవద్దు, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. మీ మొహంలో కూడా మీరు భయపడుతున్నారని వాళ్ళకి చూపించదు. వాళ్ళని తిట్టాలనుకుంటారా తిట్టండి, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా పోలీస్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాలా అక్కడ తీసుకోండి, బట్ అక్కడ మీరు ఏడవద్దు అండ్ మీరు మీ బాధ మీ మొహం మీద చూపించదు. వన్స్ ద సిచ్యువేషన్ ఇస్ క్లియర్, ఎంతసేపు కూర్చొని ఏడుస్తారో ఏడ్చుకోండి అని చెప్తాను. బికాజ్ ఒక్కసారి అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది అనుకోండి, ద అదర్ పర్సన్ విల్ టేక్ ఇట్ యాజ్ అ లీనియన్స్, అరే ఆమె ఏడుస్తుంది, ఆమె సాఫ్ట్ ఉంది, మనం ఏమైనా చేయొచ్చు ఆమెతోటి అని. ఎప్పుడైనా మీరు చేజ్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వేరే అబ్బాయిలని చేజ్ చేసి పట్టుకోవడము? వాళ్ళు చేజ్ చేసి పట్టుకోవడానికి అవసరం లేదు, వాళ్ళు అక్కడనే ఉంటారు కాబట్టి ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ. నేను ఎప్పుడు ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తుంటే మాత్రం ఐ కాంట్ టేక్ ఇట్ అండి, అది వెహికల్ విషయమనే కాదు ఏ విషయమైనా సరే. నా స్టూడెంట్స్కి కూడా నేను నేర్పించేంతవరకు ఏమి మాట్లాడను, బట్ వన్స్ దే లెర్న్ ద వెహికల్ ఆనందంతో ఏడ్చుకుంటా దే స్టార్ట్ సేయింగ్ దేర్ స్టోరీ అన్నమాట, ఎందుకు వచ్చారు ఆ వెహికల్ నేర్చుకోవడానికి. నాకు ఎప్పుడైతే ఆ స్టోరీ తెలుస్తుందో ఇండైరెక్ట్గా ఐ స్టార్ట్ కౌన్సిలింగ్ దెమ్. ఇప్పుడు నేను డైరెక్ట్గా నీకు కౌన్సిలింగ్ చేస్తున్నట్టే ఎవరు వినరు. నా స్టూడెంట్స్కి నా వాళ్ళ హస్బెండ్స్ ఎలా జాయిన్ చేస్తారు అంటే, ఏదో స్కూల్లో మనం ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని జాయిన్ చేస్తాం కదా, అలా జాయిన్ చేస్తూ వెళ్తారు. లాస్ట్ డే మేడం ఫస్ట్ డేకి ఇవాళకి అసలు ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మేమే లైక్ నమ్మలేకపోతున్నాం. అంటే ఇన్ ఆల్ ద వేస్ దే ఆర్ వన్ స్టెప్ ఎహెడ్. వెహికల్ నేర్చుకోవడమే కాదు, వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజెస్ వచ్చాయి, ఇంట్లో కూడా మార్పులు వచ్చాయి. సో ఐ టర్న్ దెమ్ లైక్ దట్. బోల్డ్ అంటే ఏదో ఇంట్లో మొత్తం కొట్టేయడం చేయడం అని కాదు, బట్ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేయడం. ఎప్పుడు లైక్ ఏడవడము చేయడము నా వల్ల కాదు అని అక్కడి నుంచి లేదు, నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఏడవద్దు, నేను చేయొద్దు అన్న టైప్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ మాతో పంచుకున్నారు. నవడేస్ అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీలా ఒక ధైర్యం తెచ్చుకొని, మనం అబ్బాయిల కంటే ఎందుకు తక్కువ కాదు, సో మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం ఎందుకు బైక్ రైడ్ చేయకూడదు, సో మనం ఎందుకు ఇంతకుముందు మీరు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ హోస్టెస్ కూడా చేశారు, ఎందుకు చేయకూడదు అని. సో ఎక్కడ తగ్గకుండా కూడా మీరు కూడా ఈక్వల్ టు అంటే అబ్బాయిలాగా
మీ జర్నీ ఇంకా కొనసాగిస్తున్నారు, చాలామంది అమ్మాయిలకు మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు. యు ఆర్ గ్రేట్ మోటివేషనల్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ ఇంకా ఇలాగే సక్సెస్ఫుల్గా ఇంకా ఎంతోమందికి మీరు ట్రైన్అప్ చేయాలి, చాలామంది మీలాగా బయటికి రావాలి. సో అప్పుడైనా కొంత మార్పు వస్తుంది సొసైటీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Thank you.